ఇంటి గడపకు ఎంతో విశిష్టత ఉంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించాలంటే ఆ ఇంటి గడపే ప్రధానం ఒక ఇంటి గడపను చూసి చెప్పొచ్చు ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అని గడపను మనం ఎంత పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుతామో అది ఆ ఇంటిని అంత కాపాడుతుంది రక్షిస్తుంది ఆర్థిక అనారోగ్య అప్పుల బాధ నుండి తొలగించి ఆ ఇంటికి సిరి సంపదలను తెచ్చిపెడుతుంది ఆ ఇంటి గడపే అయితే అన్ని శుభకార్యాల్లోనూ గడపకు తొలి పూజ ప్రధానమైంది దేవతలు సైతం గడపకు తొలి ఇచ్చారు అంతటి ప్రధానమైంది గడప అయితే ఇంతటి ప్రధానమున్న గడపను ఎలా పూజించాలి గడపకు పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తుంటారు చాలామంది అయితే అసలు గడపకు ముఖ్యంగా ఇంటి సింహద్వారానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించి పూజలు చేయవచ్చా వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది ఒక ఇంటికి గడప ఎంతో ప్రధానమైంది మనం ఇంట్లోకి ప్రవేశించాలన్నా ఇంట్లోంచి బయటికి రావాలన్నా ఇంటి గడప నుండే రావాలి వెళ్లాలి గడప అనగా గండాలను తొలగించేదిని పండితులు చెబుతున్నారు గడప అమ్మవారి స్వరూపం గడప ప్రధానమైంది అందువల్ల గడప మీద కాళ్ళు పెట్టి నిల్చోటం కానీ గడప మీద తుమ్మటం కానీ గడప మీద తల పెట్టడం కానీ చేయకూడదని చెబుతారు లక్ష్మీప్రదమైన గడప మీద నిల్చొని తుమ్మినట్టయితే అక్కడే నిల్చొని ఆ గడప పైనున్న అడ్డుకట్ట అనగా గడప కింది భాగం ఎలా ఉంటుందో పైన కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆ పైభాగానికి నీళ్లు తగిలి ఆ నీళ్లు ఆ తుమ్మిన వారి తల మీద పడేటట్లు నీళ్లు చల్లుతారు అలా చల్లిన తర్వాత వారి పేర్లు తల్లిదండ్రుల పేర్లు ఇంటి యజమాని పేర్లు అవన్నీ అడుగుతారు ఇలా చేసిన తర్వాతే గడప మీద నుంచి కిందికి దిగమంటారు ఇలా చేయటం వలన మనకు వచ్చే గండాలు తొలగిపోతాయని చెప్తారు ఇవన్నీ మన సనాతన సంప్రదాయాలు కాబట్టి వీటిని తప్పకుండా పాటించి తీరాలి గండాలను తొలగించేదే గడప కాబట్టి గడప గౌరీప్రదమైంది గౌరీ అనగా గౌరవర్ణం గౌరవర్ణం అన్నగా పసుపు రంగు గౌరవర్ణం అన్నగా పసుపు ఎరుపు రెండు మిళితమైతే ఒక రంగు వస్తుంది అదే గౌరవర్ణం అందువలన ఈ గడపకు ఖచ్చితంగా పసుపు రాసే కుంకుమతో బొట్లు పెట్టాలి గడపను ఎప్పుడూ గౌరీప్రదంగా చూసుకోవాలి పసుపు రాసి గడపను అలా వదిలేయకూడదు గడపకు పసుపు రాసి ఆ తడి ఆరకుండానే కుంకుమతో బొట్టు పెట్టాలి అదేవిధంగా పసుపు రాసి ఆ తడి ఆరకుండానే కుంకుమతో ఒక బొట్టు బియ్యపిండితో ఒక బొట్టు ఇలా పెట్టి గడపను అలంకరిస్తారు బియ్యప్పిండిని గుమ్మానికి బొట్లుగా పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది ఇంటి సింహద్వారం ముందు ఎన్నో రకాల క్రిమి కీటకాలు పురుగులు వస్తుంటాయి మనం బయట నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఎన్నో రకాల పురుగులు మనతో పాటు ఇంట్లోకి వస్తాయి అలా వచ్చినప్పుడు అవి ఇంటి లోపలికి రాకుండా ఇంటి గుమ్మానికి పెట్టిన బియ్యపిండిని తింటూ అక్కడే ఉండిపోతాయి అందువలన ఇంట్లో రకరకాల పురుగులు క్రిమి కీటకాలు ఉంటే చాలామంది అనేక రకాల పెస్టిసైడ్స్ కెమికల్స్ ఉపయోగిస్తారు ఇంటి గడపకు ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బియ్యపిండితో బొట్టు పెడితే వీటి అవసరం ఉండదు ఇలాంటి హానికర విషపూరిత పురుగులు ఇంట్లోకి చేరటానికి అవకాశమే ఉండదు అదేవిధంగా మనం బియ్యపిండితో ఇంటి వాకిలి ముందు మొగ్గు కూడా వేస్తారు ఇలా వేయటం వలన పురుగులు క్రిమికీటకాలు చీమలు బొట్టింకలు వీటికి ఒక విధంగా మనం ఆహారాన్ని పెట్టినట్టే లెక్క అదేవిధంగా కుంకుమతో బొట్లు పెడతారు శుభప్రదమైన కుంకుమను ఆడవారి గడపకు పెట్టడం వలన గండాలు తొలగిస్తుంది పాటు ఆ ఇంటి ఆడవారు సౌభాగ్యంగా ఉండటానికి కుంకుమ ఎంతో మంచిది కుంకుమ అమ్మవారికి ప్రీతికరమైంది ఆడవారి సౌభాగ్యానికి మరో పేరు అందువలన పసుపు కుంకుమలు గడపకు రాయటం ఎంతో శ్రేయస్కరం సౌభాగ్యం పసుపు కుంకుమలు ఎంతో ప్రధానమైనవి ఇవి శుభప్రదమైనవి వీటిని చూస్తూ ఒక మంచి పని కోసం బయటికి వెళితే ఆ పనులు విజయవంతమవుతాయి శుభప్రదంగా పూర్తవుతాయి అందువలన ఆడవారు ఎప్పుడూ కాలికి పసుపుతో అదేవిధంగా నుదుట కుంకుమ బొట్టుతో ఎప్పుడూ అలంకార ప్రియులే ఉంటారు ఇలా ఉండటం ఆ ఇంటికి శ్రేయస్కరమని చెప్తారు ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుని పసుపచ్చని చేతులు ఎంతో శుభప్రదమైనవని అంటారు పసుపు కుంకుమలతో అలంకృతమైన స్త్రీముఖం చూడడం వలన గుండే గండాలు తొలగిపోతాయని శాస్త్ర నమ్మకం అంతటి శుభప్రదమైన గడపను మనం అమ్మవారిగా భావించాలి మనం అమ్మకు ఎలాంటి అలంకారాలు చేస్తామో అలాంటి అలంకారాలే ఇంటి గడపకు చేయటం శ్రేయస్కరం ఒక అమ్మ పిల్లల కోసం ఎలా ఎదురుచూస్తుందో గడప కూడా అంతే ఎదురు చూస్తుంది అలాంటి గడపకు మనం అలంకారాలు చేయాలి పసుపు కుంకుమతో వాటిని అలంకరించాలి ఇలాంటి గడపను చూసి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మగవారికి అన్ని శుభాలే అన్ని విజయాలే ఎటువంటి ఆపదలు రాకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనేది రహస్యం ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం రోజు అందరూ వాకిలిలో కల్లాపి చల్లి వాకిలిని శుభ్రం చేసి బియ్యప్పిండి పిండి రకరకాల రంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు రకరకాల పువ్వులతో వాటిని అలంకరిస్తారు ఒక విధంగా ఇది మనం భూమిని గౌరవించినట్టే లెక్క భూమి పూజ చేస్తున్నట్టే లెక్క ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాకిళ్లు ఉండటం లేదు అన్ని అపార్ట్మెంట్సే ఉంటున్నాయి రకరకాల టైల్స్ మార్బుల్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ అవకాశం ఉండదు అందువలన ఇంటి సింహద్వారానికి ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ పిండితో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి అలా చేయటం ఆ ఇంటికి ఎంతో శ్రేయస్కరం ఇలా చేయడం వలన మనం ఒక విధంగా భూమి పూజ చేసినట్టే లెక్క మనం భూమికి ఇస్తున్న గౌరవం భూదేవి యొక్క ఆశీస్సులు ఆ ఇంటికి ఉంటాయి పసుపు కుంకుమలు లక్ష్మణ రేఖలు అందువల్ల వాటిని దాటుకుని ఎటువంటి చెడు మన ఇంట్లోకి ప్రవేశించదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి